విద్యార్థి దశ నుండి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి సాధిస్తారని ముస్తాబాద్ సర్పంచ్ గార్ల సుమతి పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణంలోని రాఘవేంద్ర ప్రైవేటు పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా డాక్టర్ సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన పలు రకాల సైన్స్ ప్రదర్శన కిట్లను పరిశీలించి వారిని అభినందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ నరేష్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు. Rain detector. When we pour the water on the buzzer is makes sound. And when tanks are overfilled, the buzzer makes sound. It is very useful product. Study. Ani. Happy National Science Day to all. Today we all are celebrating National Science Day in our school. In this day, we have prepared some models and models in science, maths, and another subject also. All the classrooms were turned into a exhibition room. Were busy in preparing models and fixing their projects and charts. సైన్స్ ఎగ్జిబిషన్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నా పేరు స్వాతి. నేను రాఘవేంద్ర పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ప్రతి ఏటా మన భారతదేశంలో సైన్స్ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. అసలు ఈ రోజునే సైన్స్ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామంటే వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి అతడే సర్ సివి రామన్. సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. ఈయన 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మ దంపతులకు జన్మించారు. 1928 ఫిబ్రవరి 28లో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. పారదర్శకంగా ఉండే ఘన ద్రవ వాయు పదార్థాల గుండా వాటి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్ గుడ్ సత్కరించింది.